ఈ కరోనా వచ్చిన తర్వాత ఏ కుటుంబమైనా చనిపోయిన వ్యక్తిని కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఇంటికి తీసుకురావడం లేదు ఒక అనాథ శవం లాగా వదిలేస్తున్నారు లేకపోతే ఊరి పొలిమేరలోనే కాటికాపర్కి అప్పజెప్పి వచ్చేస్తున్నారు ఒకసారి ఆలోచిచండి మీ కోసము మీ కుటుంబం కోసము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి మీ అభివృద్ధికి దోహదపడి మీకు ప్రేమల పంచిన వ్యక్తిని మీరు ఉన్న ఫలాన ఏ విధంగా మీరు వదిలేయగలుగుతున్నారు ఇది మానవత్వమేనా ఇంకా మానవత విలువలు ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి ఆలోచిచండి అసలు కరోనాతో చనిపోయిన వ్యక్తి ద్వారా మనకు కరోనా రాదు కరోనా బతుకున్న వ్యక్తి మాట్లాడటం వల్న గాలి పీల్చడం వల్న తుమ్మటం వల్న మనకు వ్యాధి వస్తుంది కాబట్టి మనం సామాజిక దూరం పాటిస్తున్నాము మాస్కుకు కట్టుకుంటున్నాము చేతులకు గ్లవ్స్ వేసుకుంటున్నాము బాగుంది చనిపోయిన వ్యక్తి మాట్లాడటం లేదు చనిపోయిన వ్యక్తి గాలి పీల్చడం లేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక్కసారి ఆలోచిచండి ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తి ద్వారా మనకు రాదు కాబట్టి మానవత విలువలతో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి అంతిమ సంస్కరణలు పద్ధతిగా చేయటం వలన మనకు మానసిక తృప్తి మానసిక ప్రశాంతత అతనికి విలువ ఇచ్చినట్టుగా అవుతుంది ఒకసారి మీరు బాడీని డిస్కంపోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు బాడీని చూడాలన్నా మళ్ళా ఫనరల్ చేయాలన్నా మీరు చేయలేరు ఒకసారి మీ మనసులోకి అరే నేను తప్పు చేసినాను అనే ఆలోచన వస్తే మీరు బతికినంత కాలము మీ యొక్క శిస్తు సెన్స్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది బాధకు గురి చేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని మీరు ఆలోచించండి దయవుంచి ఈ తప్పు ఎవరూ చేయొద్దని చేతులెత్తి మొక్కుతున్నాను ఎందుకంటే కరోనా మీకు రాదు బతికిన వ్యక్తుల ద్వారానే వస్తుంది మీరంతగా అనుకుంటే ఎక్కడైతే చనిపోతారో ఆ హాస్పిటల్లోనే హైపో ద్వారా బ్లీచింగ్ పౌడర్ ద్వారా అక్కడనే స్ప్రే చేయించండి వాటర్తో స్ప్రే చేయించండి బట్టలు అక్కడ ఇప్పేసేయండి కొత్త బట్టల్లో ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకున్నా కూడా ప్రమాదం లేదు ఇది ఊరు ప్రజలు కూడా గమనించాలి కరోనా రాదు కరోనా రాదు కరోనా రాదు అయితే మీరు ఎవరైతే సంస్కరణలు చేయాలనుకున్నారో ఆ వ్యక్తి మాత్రము కోవిడ్ డ్రెస్ మొత్తము ధరించి మాస్క్ ధరించి కోవిడ్ డ్రెస్ వేసుకొని సంస్కరణలు చేయవచ్చు ఇంటికాడ కూడా దూరం నుంచే సోపు వాటర్తో స్ప్రే చేయండి దాని తర్వాత బ్లీచింగ్ వాటర్తో స్ప్రే చేయండి దాని తర్వాత పైపుతో వాటర్తో స్ప్రే చేయండి ఒకవేళ శరీరం మీద ఎక్కడన్నా కరోనా ఉన్నా వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ముక్కులో బట్ట పెట్టండి పత్తి పెట్టండి నోట్లో పత్తి పెట్టండి ముఖాన బొట్టు పెట్టండి పూలమాలు అలంకరించండి వాడి మీద సంతోషంగా ట్రాక్టర్లను దేనిలో పెట్టుకొని మీరు తీసుకెళ్ళి గౌరవప్రదంగా అంతిమ సంస్కరణలు చేయండి గవర్నమెంట్ ఎందుకు ఎక్కువ మందిని కరోనా పేషెంట్ తోటి ఫెనరల్కు పోవద్దు అంటుంది అంటే బతికిన వ్యక్తుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది పోవటం వలన అక్కడ ఒకరికున్నా ఇద్దరికున్నా దాని ద్వారా మిగతా అందరికీ వ్యాప్తి చెందుతుంది కాబట్టి దానికోసం మాత్రమే ఎక్కువ మందిని కర్మకాండాలకు అటెండ్ వద్దని చెప్తుంది అంతేగాని డెడ్ బాడీ మనకు వస్తుందని కాదు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు గవర్నమెంట్ పెట్టిన రూల్ని ఎందుకు పెట్టిందో అర్థం చేసుకోండి ఈ విధంగా మీరు అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమలకు పంచి ఇచ్చిన వ్యక్తికి గౌరవపదంగా ధర్మబద్ధంగా అతనికి అంతిమ సంస్కారం చేసి మీ యొక్క మానవతా విలువల్ని కాపాడుకోవాలని కాపాడుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.